Hello there. Exercises. Find the greatest common factor of each of the following sets of numbers. So first the 72, 48 lo greatest common factor in the first 72 ni prime factorization just call. So just conti pro 72 and 2 into 36. 2 into 36 ni 2 into 18 raskoch. 18 ni 2 into 9 raskoch. 9 ni manu ela raskoch ante 3 into 3 raskoch. Okay. So ipudu final ga manaki 72 yokka prime factors vachini. Tarvata 48 vachesi manaki 48 ni 2 into 24 raskochu. 24 ని 2 into 12 రాసుకోవచ్చు. 12ని 2 into 6 రాసుకోవచ్చు. 6ని 2 into 3 రాసుకోవచ్చు. సో ఇప్పుడు 48 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి రెండింటిలో మనకి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలంటే రెండింటిలో కామన్గా ఏమున్నాయో వాటిని రౌండప్ చేసుకుందాం. 2 కామన్ ఇందులో, ఇక్కడ 2 కామన్, నెక్స్ట్ ఇక్కడ 2 కామన్, ఇక్కడ 2 కామన్, నెక్స్ట్ ఇందులో 2 కామన్, ఇందులో 2 కామన్, నెక్స్ట్ ఇందులో 3 కామన్, ఇందులో 3. సో ఇంత మటుకి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ మనకి మూడింటిలో 2 into 2 into 2 into 3 ఒకటి. సో 2 into 2 into 2 అంటే 8, 8 into 3 అంటే 24 అనేది మనకి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఈ 24తో మనం 72ని డివిజిబుల్ చేయగలం, 48ని డివిజిబుల్ చేయగలం. ఎలా అంటే ఇప్పుడు 72 డివైడెడ్ బై 24 రాసినాం అనుకోండి, మనకి 3 వస్తుంది. 48 డివైడెడ్ బై 24 రాస్తే మనకి 2 వస్తుంది. అంటే 24తో 72 డివిజిబుల్ అయింది, 48 డివిజిబుల్ అయింది. సో మన గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో ఈ రెండు నెంబర్లని డివిజిబుల్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి ఇప్పుడు 72 డివైడెడ్ బై 48 ఉందనుకోండి, ఇప్పుడు ఇది మనకి ఫ్రాక్షన్ని స్మాలెస్ట్ సింపులెస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ చేసేసిన అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మనకి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మనం వీటిని ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 24 గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని తెలిసినప్పుడు 72ని డివైడ్ చేస్తే మనకి 3 వస్తుంది, 48ని డివైడ్ చేస్తే 2 వస్తుంది. సో 3/2 అనేది మనకి సింపులెస్ట్ ఫామ్ లేదా లోయెస్ట్ టర్మ్స్ ఈ ఫ్రాక్షన్కి. ఇలా లోయెస్ట్ టర్మ్స్ అనేవి ఈజీగా కనిపెట్టవచ్చు మనకి ఫ్రాక్షన్స్కి ఈ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తెలియటం వల్ల. అలానే ఇక్కడ మళ్ళీ 72, 48, 36 ఉంది. మనకి 78, 48 ఆల్రెడీ తెలుసు, 36 చూద్దాం. 36కి వచ్చేసి 2 into 18 రాసుకోవచ్చు. 36 అంటే 2 18s. సో 18ని 2 into 9 రాసుకోవచ్చు. 9ని 3 into 3 రాసుకోవచ్చు. సో ఇది కాబట్టి ఇప్పుడు మూడిట్లో కామన్ ఉన్న గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదిందంటే మనకి ఇక్కడ 2 అనేది మూడిట్లో ఉంది. సో అలానే ఇంకో 2 ఉంది ఇక్కడ మళ్ళీ 36లో, అంటే 2 into 2 ఇందులో కూడా 2 into 2 ఇందులో కూడా 2 into 2 కామన్గా ఉన్నాయి. సో 2 into 2 కామన్. సో మనకి 72, 48లో 3 2s కామన్గా వచ్చినాయి, కానీ 36తో కలిపి మూడిట్లో అయితే 2 2సే వచ్చినాయి. ఎందుకంటే 36లో ఫర్దర్గా ఇంకో 2 లేదు కాబట్టి రెండిట్లో ఉన్నాయి కాబట్టి కామన్గా తీసుకోకూడదు. మూడిట్లో కామన్గా ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ సెట్లో 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మూడిట్లో కామన్గా ఉన్నది తీసుకోవాలి. మూడిట్లో కామన్గా ఉన్నాయి 2 2s అనేవి మూడిట్లో ఉన్నాయి. తర్వాత 2 3s ఉన్నాయి, 2 3s ఇక్కడ ఉన్నాయి. ఇందులో 2 3s ఉన్నాయి 72లో. 48లో లేవు, 48లో 1 3 ఉంది కాబట్టి ఏ ఒక నెంబర్లో మిస్ అయినా కానీ మళ్ళీ ఆ మూడిట్లో చూసుకోవాలి, మూడిట్లో ఉన్నది కాబట్టి 1 3 ఉన్నది. ఇక్కడ 1 3 అనేది తీసుకోవాలి. ఇక్కడ 1 3 తీసుకున్నాం, ఇక్కడ 1 3 తీసుకున్నాం కాబట్టి 1 3 తీసుకున్నాం. సో ఇప్పుడు 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12.
ఇప్పుడు 12 అనేది గ్రేటెస్ట్ కామన్. ఇందాకలో మనకి 24 అన్నదల్లా ఇప్పుడు 12 అయింది. అంటే మనకి ఎక్కువ నెంబర్లు పెరిగే కొద్దీ గ్రేటెస్ట్ కామన్ తగ్గిపోతుంది. అంటే మూడిట్లో కామన్ ఉన్నది, మనకి కామన్ ఉన్నదే తీసుకోవాలి కాబట్టి మనకి ఈ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది మనకి తగ్గిపోతుంది. కానీ రెండిట్లో ఉన్నప్పుడు ఈ 70-40 ఉన్నప్పుడు మనకి పెద్ద గ్రేటెస్ట్ అది వచ్చింది. కానీ మూడు నెంబర్లు తీసుకున్నప్పుడు అంటే మూడుతో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఈ 12 అనేది మూడిట్లో డివిజిబుల్ అయ్యింది, అంటే 72లో డివిజిబుల్ అయ్యింది, 48తో డివిజిబుల్ అయ్యింది, 36తో డివిజిబుల్ అయ్యింది. అదే మీరు ఇందాక 72-48కి 24తో డివిజిబుల్ చేయండి, 72-48 అయ్యింది కానీ 36 అనేది డివిజిబుల్ కాదు. 24తో 36ని డివిజిబుల్ చేయలేము. ఓకే, సో అది మెయిన్ ఫ్యాక్టర్. ఇక్కడ 72-36 తీసుకుందాం. 72-36లో ఏ కామన్ ఉన్నాయంటే మనకి 72 అంటే ఏంటి, అసలు 72 అంటే 2 × 2 × 2 × 3 × 3 ఇది 36 వచ్చేవరకు 2 × 2 × 3 × 3. ఇప్పుడు మనకి సిజిఎఫ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ 2 3s ఉన్నాయి, ఇక్కడ 2 3s ఉన్నాయి. సో ఇక్కడ 1 2 ఎక్స్ట్రా ఉంది కానీ ఇందులో లేదు కాబట్టి ఇంత మటుకు తీసుకోవాలి. కాబట్టి 2 2s అంటే 2 2s × 2 3s. సో ఇప్పుడు 2 × 2 = 4, 4 × 3 = 12, 12 × 3 = 36. 36 అనేది గ్రేటెస్ట్ కామన్. అంటే ఇక్కడ 36లో 36 డివిజిబుల్ అయింది, 72లో కూడా 36 డివిజిబుల్ అయింది. సో అలా ఇప్పుడు 48 ఉంది. 48 అంటే 2 × 2 × 2 × 2 × 3. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. 36 అంటే 2 × 2 × 3 × 3 ఇవి. సో ఇప్పుడు దీనికి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్, ఇక్కడ మనకి 2 2s వచ్చినాయి, ఇందులో 2 2s వచ్చినాయి, ఇక్కడ మనకి ఎక్స్ట్రా 2 2s ఉన్నాయి, అవి ఇందులో 2 2s లేవు కాబట్టి మనం తీసుకోం. 3 1 ఉంది, సో ఇక్కడ 3 1 ఉంది కాబట్టి 2 2s అండ్ 1 3. సో 2 × 2 = 4, 4 × 2 = 12. 12 అనేది ఈ రెండింటిలో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు 36 అంటే మనకి 2 × 2 = 3 × 3. 15 ఉంది, 15ని ఎలా రాసుకోవచ్చు, 3 × 5 రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటికి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదంటే ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇందులో లేవు అసలు 15లో 2s, కాబట్టి 3 అనేది 1 ఉంది, ఇందులో 3 అనేది 1 ఉంది. సో 3 అనేది వేరే ఏం లేవు, 5 అనేది ఓన్లీ 15లో ఉంది, 36లో లేదు. అంటే ఓన్లీ 3 ఒకటే గ్రేటెస్ట్ కామన్. సో 36 14, మళ్ళీ 36 అంటే 2 × 2 = 3 × 3 అండ్ 14 అంటే 2 × 7. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 2 2, ఇందులో 7 లేదు, ఇందులో 3 లేదు, కాబట్టి కామన్గా ఉన్నది ఏది, 2 ఒకటే ఉంది, కాబట్టి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 2. 15 అంటే 3 × 5, మళ్ళీ 14 అంటే 2 × 7. ఇది చూడండి, 3 × 5 2 × 7, అసలు ఇందులో ఏం లేవు గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. కాబట్టి రెండిట్లో ఏం లేవు కాబట్టి ఇక్కడ వచ్చేసి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈజ్ 1 అనేది అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే 3 × 5 × 1 రాసుకోకపోయినా మనకి ఆడ ఇబ్బంది ఏం లేదు. అలానే 2 × 7 × 1, అంటే 1 అనేది రెండిట్లో కామన్ ఉంది కాబట్టి మనకి ఫర్దర్గా ఏ ఫ్యాక్టర్స్ కామన్ లేనప్పుడు 1 అనేది గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. కాబట్టి రెండిట్లకి 1 అనేది గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ లెటర్.